బట్ మీరందరూ రియాలిటీ తెలుసుకుని వాటిని ఏ రకంగా స్ప్రెడ్ చేయకుండా నాకు పర్సనల్గా నా కెరీర్కి కానీ నా పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడినందుకు ఆనెస్ట్లీ థ్యాంక్ యూ. వెరీ 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 ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇదేదో మీ సపోర్ట్ కోసమే కాదు, చాలా ఆనెస్ట్గా మీరు నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఆ టైంలో తెలిసింది, అరే నన్ను చిన్నప్పటి నుంచి అంటే అట్లీస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కదా, అప్పటి నుంచి చూసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు చాలామంది ప్రెస్ వాళ్ళు, వాళ్ళందరూ రూమర్స్ని రూమర్స్గానే అనుకున్నాను, అందుకే ఎఫెక్ట్ అవుద్దని చాలామంది కాపాడారు. ఆనెస్ట్లీ థ్యాంక్స్ ఫస్ట్లీ. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాను, ఎందుకు ఏమో సినిమా. ఐడ్ లైక్ టు పర్సనలీ థ్యాంక్ ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ మాల్తి గారు. ఇది నా ఫస్ట్ సినిమా అండి, ఒక లేడీ ప్రొడ్యూసర్, చాలా చాలా ప్రౌడ్ మ్యామ్. ఆడవాళ్ళు కూడా వచ్చి నిల్చుని ప్రొడక్షన్ చేయడం అనేది కొత్త, అంటే మేజర్గా మెన్నే ఉన్నారు అండ్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, మీరు బోల్డెడ్ అని సినిమాలు తీసి ఇంకా చాలామంది ఉమెన్కి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. చాలా రెండు విషయాలండి ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే, ఒకటి చాలా మంచి డబ్బులు ఇచ్చారు షూటింగ్లో, బోల్డెడ్ అంత మంచి ట్రీట్మెంట్, మంచి భోజనాలు, విపరీతంగా మేము ఈ సినిమా చేసినంతకాలం విందు భోజనాలు చేసాం, సో దానికి అంత సపోర్ట్ చేసినందుకు మాల్తి గారికి థ్యాంక్స్. అండ్ సెకండ్లీ డైరెక్టర్ కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మి నా మీద ఇంత బడ్జెట్ పెట్టి, అంటే నందు చేయొచ్చు ఈ సినిమా, నందు మీద ఇంత ఖర్చు పెడదాం పర్లేదు కథలో మ్యాటర్ ఉంది కదా అని నమ్మి మీరు మీ వైఫ్ని కన్విన్స్ చేసి నన్నే హీరోగా పెట్టి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా చేయించుకున్నారు, చాలా చాలా నీట్గా చూపించారు నన్ను కూడా, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రవీణ్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ అన్న, సో ఆబ్వియస్లీ మై వైఫ్ బీయింగ్ అ సింగర్ నాకు మ్యూజిక్ ఫ్రాటర్నిటీతో చాలా క్లోజ్లీ అసోసియేటెడ్, నా బావ దీపు, నేను దీపు చాలా ఇయర్స్గా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో దీపు వాళ్ళ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అనే ఫ్యాక్టర్ కాకుండా అసలు పక్కన పెడితే పాట వినండి అబ్బా ఎవరి మ్యూజిక్ చేశారు చాలా బాగా చేశాడే అనే ఒక ఫీలింగ్ కలిగేలాగా నాకు ఒక సాంగ్ ఇంత ఇంత వింత అని అరకులో చేసిన సాంగ్ ఉంది, ఆ సాంగ్ విని వెంటనే అనిపించింది. అండ్ ఆ సాంగ్ ఐఎమ్ వెరీ ష్యూర్ అండి అది నా లెవెల్ హీరో కాకుండా ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉన్న ఆర్ ఆల్రెడీ మేజర్ సక్సెస్లో ఉన్న హీరో చేసింటే ఆ సాంగ్ ఇంకా పెద్ద హిట్ ఏదన్నా అవుతుంది కూడా రేపు పొద్దున్న, ఇంకా ఇట్ విల్ గెట్ ఇన్ టు పబ్లిక్, ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ యూఆర్ అట్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్ అన్న, కంగ్రాచులేషన్స్, చాలా చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. అండ్ లెట్ మీ టాక్ అబౌట్ మా డార్లింగ్ మురళి, జిఎస్ రాజ్ అని చెప్పి నేమ్ కార్డ్, బట్ మురళి డార్లింగ్ చాలా బాగా చేశాడండి కెమెరా వర్క్, మీరు చూశారు కదా విజువల్స్లో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా, ఎక్కడ కూడా ఒక మా బడ్జెట్కి ఇంకో 5 రెట్లు ఎక్కువ కనిపిస్తాయి తప్ప విజువల్స్ ఏమాత్రం తక్కువ కనబడవు, చాలా బ్యూటిఫుల్ లైటింగ్. హీస్ బేసికలీ ఇంటూ యాడ్ ఫిల్మ్స్ అండ్ ఆల్, సో మా సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా ఒక యాడ్ ఫిల్మ్ లెవెల్లో చాలా చక్కగా అందంగా చెక్కాడు. అండ్ మురళి అన్న ఈ సినిమా తర్వాత నీకు పెద్ద హీరోల సినిమాలు పిలిచి నేను పెట్టుకుంటారు, ఇది 100% ఫిక్స్. అండ్ ఇంకా మా కాస్ట్ అండ్ క్రూ, నా ఐ మీన్ కాస్ట్ నోయల్, పునర్నవి, నవీన్, భద్రం అండి, మేము నలుగురం ఈ సినిమాలో నాతో పాటు కలిపి మేము 5 ఎక్కువ ట్రావెల్ చేస్తాం, అఫ్కోర్స్ సుడిగాల్ సుధీర్ వీళ్ళందరూ ఉన్నారు, బట్ మా 5 ఎక్కువ రోజులు షూటింగ్ ఉండింది. ఈ సినిమా ద్వారా నేను లైఫ్ టైం ఫ్రెండ్స్ని చేసుకున్నానని చెప్పాలి. నోయల్ ఎప్పటి నుంచో తెలుసు, బట్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నా కూడా ఇంత క్లోజ్లీ అసోసియేట్ అయ్యి ప్రతిరోజు షూటింగ్ చేసి చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ పర్సనల్గా నాకు నోయల్లో చాలా ఇష్టమైనటువంటి విషయం, ఈజ్ అ వెరీ 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 పాజిటివ్ గాయ్ అండి, హీస్ హెల్ప్, అంటే తెలియకుండా చిన్న చిన్న సలహాలు ఇస్తుంటారు, దానివల్ల చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాం. నోయల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ హ్యూమన్, నోయల్ నువ్వు ఆల్వేస్ కీప్ స్ప్రెడింగ్ పాజిటివ్ అండ్ హీస్ అ బ్రిలియంట్ యాక్టర్. అండ్ నోయల్ అంటే నాకు కొంచెం కుళ్ళుంది, ఏ బట్టలు వేసుకున్నా అందంగా ఉంటాడు, జుట్టును ఎలా దువ్వినా అందంగా ఉంటాడు, మేకప్ ఎలా వేసినా అదేంటో ఆ క్యాండిడేట్ అందంగా ఉంటాడు, నాకేమో అసలు నేను మా మేకప్ వాళ్ళని పిలిచి ఇంకా ఇంకా ఏదో చేయాలి ఇంకా జుట్టు అంటే, ఈజ్ పర్ఫెక్ట్ గ్రూమింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నోయల్. నోయల్ కీప్ రాకింగ్ నోయల్, ఇంకా మంచి మంచి సినిమాలు కలిసి మనం చేయాలి. అండ్ పునర్నవి భూపాలన్, యాజ్ నోయల్ సెట్ షీఈ్ అ వెరీ వెరీ న్యాచురల్ యాక్టర్, కొంతమందికి దేవుడు బ్లెస్ చేస్తాడు, తను ఫ్లూక్గా యాక్చువల్లీ సినిమాల్లోకి వచ్చిందట, కానీ షీఈ్ అ బ్లెస్డ్ యాక్టర్ అండి, అంటే తను ఏదో ఆలోచించి ఏం చేయక్కర్లేదు, తన మొహ కవర్ ఫేస్ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఏమాత్రం ఎక్స్ప్రెషన్ పెట్టినా కూడా చాలా యాప్ట్గా కనిపిస్తుంది. అండ్ షీఈ్ అ వెరీ వెరీ న్యాచురల్ యాక్టర్. పునర్నవి నీకు ఆల్రెడీ మంచి పేరుంది యాజ్ అన్ యాక్టర్స్గా, ఈ సినిమాతో యూ ఓన్లీ గ్రో బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ అండ్ స్టార్డమ్, ఐమ్ వెరీ వెరీ ష్యూర్. అండ్ నవీన్ అండ్ భద్రం ఆబ్వియస్లీ చాలా సినిమాలు చేస్తున్నారు, కామెడీ రోల్స్ చేస్తున్నారు, ఇందులో కూడా చాలా మంచి రోల్స్ చేశారు వాళ్ళు. సో మేమందరం టీం అంతా కలిపి చేసిన సినిమా అన్న ఇది, ఎందుకు ఏమో చాలా ఆనెస్ట్గా ఒక అటెంప్ట్ చేసాం, మా వంతు ప్రయత్నం మేము చేసాం, జనాలకి నచ్చుతుందని ఆశిస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ వన్స్ మోర్ నా మీద ఎటువంటి ఇది లేకుండా నన్ను సపోర్ట్ చేసిన ప్రెస్ అండ్ మీడియాకి చాలా 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 థ్యాంక్స్, థ్యాంక్ యూ.
మహేశ్వర క్రియేషన్స్ ఎందుకో ఏమో మూవీ రేపు సెప్టెంబర్ 12th వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అవుతుంది.